రాష్ట్ర వ్యాప్తంగా నా పిల్లలైన వాళ్ళు వందల వేల గ్రామాలను కలుపుకుంటూ ఈ మహాకార్యక్రమాన్ని లోకల్ ఛానల్స్లో ప్రకటిస్తున్నారు. ఎందుకు ఇంత అవసరమా అంటే, ఇప్పటికే క్రైస్తవ్యం భ్రష్టు పట్టిపోయింది. ఈలోగా చస్తే నరకానికి పోతారు. క్రైస్తవులైనంత మాత్రాన పరలోకానికి వెళ్తారు అనుకుంటే మీ పొరపాటు. నువ్వు కాలేజీలో జాయిన్ అవుతావు, పాస్ అయ్యావు అంటే పొరపాటు. ఆ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఒక సంవత్సరమో రెండు సంవత్సరాలు ఇంటర్ చదివి ఏడవాలి, పరీక్ష రాయాలి. డాక్టర్ అవ్వాలంటే మెడిసిన్లో జాగ్రత్త ఒక ఐదేళ్ళు ఆరేళ్ళు అక్కడ ఏడవాలి, ఎగ్జామ్కి వెళ్ళాలి, అప్పుడు డాక్టర్ అవుతావు. అర్థమైందా? క్రైస్తవులు పరలోకం వెళ్ళవంటే ఇక్కడ నువ్వు జాయిన్ అయిన కళాశాలల్లో కానీ మరిదేంటో యూనివర్సిటీలో కానీ నువ్వు జాయిన్ అయితే, జాయిన్ అయిపోగానే నువ్వు గ్రాడ్యుయేటివ్ కాలేవు, పోస్ట్ గ్రాడ్యుయేటివ్ కాలేవు. అన్ని సంవత్సరాలు చదవాలి, అన్ని సబ్జెక్ట్స్. మరి నీ మీద ఎగ్జామ్ పెట్టేటప్పుడు నువ్వు రాసి పాస్ అవ్వాలి, అప్పుడు కదా నీకు సర్టిఫికెట్ ఇస్తారు. అదేవిధంగా ఏదో బాప్తిసం పొందేసి నాలుగు గోడల మధ్య ఏదో దుకాణానికి ఏదో చర్చికి నేను అటాచ్ అయ్యి ఉండిపోయాను, నేను పరలోకానికి వెళ్ళిపోతానని నువ్వు అనుకుంటే నీ పొరపాటు. చందన దగ్గర కానీ, బొమ్మనాగు దగ్గర కానీ, తుమ్మిడి దగ్గర కానీ, ఏమండి ఈ సీఎంఆర్ దగ్గర బట్టలు అమ్మిన దుకాణాల దగ్గరికి వెళ్తే ఒకడు ఎలుగుబంటి వేషం వేసుకొని బయట నిలబడతాడు, ఒకడు పులి వేషం వేసుకొని బయట నిలబడతాడు, రమ్మని పిలుస్తుంటాడు వాళ్ళు. మీరు అనుకుంటున్నారు మీకు గొప్ప ఆహ్వానం వచ్చింది అనుకుంటున్నారు, కానీ అది మిమ్మల్ని ముంచేయడానికి లోపలికి రమ్మంటున్నాడు. మీకు అర్థమైందా? సెలలో మెసేజ్లు ఇస్తుంటారు ఒకసారి ఫోన్ చేయండి అని. అది వచ్చిందంటే నిన్ను మోసం చేయడానికి వచ్చింది. అది అప్పుడప్పుడు నీకు 10 కోట్లు వచ్చాయి, నీకు కోటు వచ్చాయి, నీకు ముత్యాల హారం వచ్చింది, ఏమండి నీకు అది వచ్చింది ఇది వచ్చింది అని మెసేజ్లు వస్తున్నాయి. మీకు వస్తే అంతా నాటకాలు రాయుళ్ళు, మోసగాళ్ళు, అవన్నీ నమ్మి కానీ మీరు కానీ వెళ్ళిపోగలరు. కనుక కుమారుడు సత్యమూర్తి ఇప్పుడు చెప్పాడు చూసారు, అంతా మోసం అండి. క్రైస్తవ్యం మోసమే. ఇక్కడ సంఘాలు ఎలా తయారంటే, ఆ సంఘంలో ఉన్నవాడు ఎవడైనా రెండు కుటుంబాలు రాకపోతే ఆరాధన అయిపోయిన తర్వాత సోమవారం పాస్టర్ బండి వేసుకొని వెళ్ళిపోతారు వాళ్ళ ఇంటికి. ఎందుకు రాలేదని? ఎందుకంటే దశంభాగం ఇచ్చేవాళ్ళు వాళ్ళే, వాళ్ళ సంపాదనలో దశంభాగం. చందాలు దెబ్బతింటున్నాయంటే సంఘస్తులు రావట్లేదని. సంఘస్తులు ఎందుకు రావట్లేదు? ఇంటింటికి తిరుగుతాడు వీడు. బుడబక్కలోడు ఎలా తిరుగుతాడు పండగ ముందు? ఈ పాస్టర్ సన్యాసులు అందరూ అందరిలకి తిరుగుతారు. మీరు అనుకుంటారు అలా చూడగానే యాజకులు పరిశుద్ధులు దేవుడు ఏర్పాటు చేసిన వాళ్ళు కాదు. వీళ్ళు దెయ్యం ఏర్పాటు చేసుకున్న గర్భదరిద్రులు ఈ పాస్టర్లు అనేవాళ్ళు. వాడు బతకడానికి ఎలా మరి? కొండంత నాలా కడుపు పెంచేసుకొని 365 రోజులు తిని మంచి ఇల్లిస్తారు గుడి కథలు, అందులో బొబ్బుంటాడు. మీరు నరకానికి పోతే వాడికి ఎందుకు? మీరు చచ్చిపోతే వాడికి ఎందుకు? చచ్చిపోతే రేట్ వస్తుంది కనుక సమాజ చేయడానికి 1000 రూపాయలు ఇస్తారు కనుక పాస్టర్ గారికి, నేను తీసుకెళ్ళిపో, నీ దగ్గరికి వచ్చేస్తాడు. అయ్యగారు మన సంఘస్థుడు పరానోడు పరమపదించాడా? పరమపదించాడు అంటే పరలోకానికి వెళ్ళాలని చచ్చిపోయాడా? స్వర్గస్థుడు అయ్యాడు అంటే ఇటు చచ్చిపోగానే స్వర్గస్థుడు అయిపోతాడా? ఎవడైనా చచ్చిపోగానే ఎవడైనా స్వర్గస్థుడు అయిపోతాడా? స్వర్గస్థు స్వర్గం అంటే ఏమనుకుంటున్నావు? నీ ముందున మునసపాటి రోడ్డు అనుకున్నావా వెళ్ళిపోవడానికి? నీ సొంత ఇల్లు అనుకున్నావా లోపలికి వెళ్ళిపోవడానికి? చాలాసార్లు చెప్తాను, కలెక్టర్ గదిలోకి డైరెక్ట్గా వెళ్ళిపోతావా? అక్కడ బిల్ల బట్టడుతుంటాడు, బిల్లతో కొట్టేస్తాడు నిన్ను. కలెక్టర్ రూమ్లోకి నువ్వు డైరెక్ట్గా వెళ్ళకూడదు. అడిగి కాగితం నా శివు కూర్చో అంటాడు. ఆడవాళ్ళకి ఒక బల్ల, మగవాళ్ళకి ఒక బల్ల ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ ఒక ఐఏఎస్ చదివినోడిని, ఆఫ్టర్ ఆల్ ఒక ఐఏఎస్ చదివినోడి దగ్గరికి వెళ్ళడానికే నువ్వు బిల్ల బంట రోజుకి లంచం ఇవ్వాలి నిన్ను వెళ్ళాలంటే. వెళ్ళిపోతావు డైరెక్ట్గా? ఒక ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళావు, ఒక పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళావు? బయట కానిస్టేబుల్ ఉంటాడు, కూర్చోమంటాడు అలా బల మీద. ఎక్కడికి వెళ్ళలేని అసమర్థులు పరలోకానికి వెళ్ళిపోతారా? ఎవడపసమ్మని? నువ్వు పరలోకం వెళ్ళిపోయేటంతటి మంచి పని ఏం చేస్తే చెప్పు. పరలోకం వెళ్ళిపోయేటంతటి మంచి పని ఏం చేసావు? ఇటు అంత సులువా పరలోకం? నీ వరండా అనుకున్నావా, నీ బాత్రూమ్ అనుకున్నావా, నీ పడగ్గది అనుకున్నావా పరలోకానికి వెళ్ళిపోవడానికి? అలాంటి మాటలు ఈ పాస్టర్ వేధవాలు ఏం చేస్తారంటే నేను అన్నానని అంటున్నాను. ఎందుకంటే వీళ్ళే నేను క్రైస్తవ్యాన్ని సర్వనాశనం చేసిన దుర్మార్గులు వీళ్ళు. అందుకే ఈ లోకల్ ఛానల్లో చితగొట్టేయడానికి ప్రోగ్రామ్స్ అన్నీ ఎంపిక చేశాం.
ముందు పాస్టర్లను ఉతికేయాలి మనం. వీళ్ళే పాడు చేశారండి, కాపర్లు కదండి. కాపర్లు ఏం చేస్తాడు? యేసుప్రభు అన్నాడు, జీతగాడు జీతగాడే గొర్రెలుగా కాస్తుంటాడు, మరి తోడేలు రాగానే ఈడేం చేస్తాడు? వీడు చెట్టుకుపోతాడు. పులి రాగానే ఏం చేస్తాడో? చెట్టుకుపోతాడు. సింహం రాగానే గొర్రెలు తీయడానికి సింహం రాగానే ఇడు ముందరిపోతాడా? సింహం దగ్గరికి వెళ్తాడా? ఉత్తరే దగ్గరుండి చెట్టుకుపోతాడు ఇడు. ఎందుకు? గొర్రెలు ఈడివి కాదు కదా, గొర్రెలు యజమానివి. ఎన్ని గొర్రెలు తినితే ఈడికేంటి? ఈడు చావకూడదు. అలాంటి వాళ్ళు ఈ పాస్టర్లు. మీరు నరకానికి వెళ్ళిపోతారా? మీరు ఏమైపోతారో అడగొద్దు, డబ్బులు కావాలి. మరి యజమాని ఎవరు? మనం గొర్రెలం కదా, మన యజమాని ఎవరు? తండ్రి దేవుడు. మరి ఇశ్రాయేలీయులు గొర్రెలను మరి ఎవడ గొలియాతు నుండి కాపాడడానికి? మరి పసిబాలుడైన దావీదు కత్తిపట్టి వాడు తల నరకలేదా? నాకెందుకులే, దావీదు కంటే పెద్దవాళ్ళు లోపల ఉన్నారు. ఒక్కొక్కడు బ్రిగేడియర్ గాను లేదంటే ఒకడు బెటాలియన్ ఇన్ఛార్జ్ గాను ఉన్నారు. పోస్టులో ఉన్నారు, ఇస్రాయేలీల మధ్య పోస్టింగ్లో ఉన్నారు దావీదు కంటే పెద్దవాళ్ళు. తెలుసు కదా మీకు, సైన్యంలో పనిచేస్తున్నాడు ఒక్కొక్కడును. వాళ్ళ క్యారేజ్ తెచ్చాడు ఈ చంటోడు. ఆ క్యారేజ్ తెచ్చేటప్పుడు గొలియాతుగాడు తిడుతున్నాడు. ఎవరు తిడుతున్నాడు? వీళ్ళ అన్నదమ్ములు తిట్టినా బాగున్ను, సౌలు రాజుని తిట్టినా బాగున్ను, ఇస్రాయేల్ తిట్టినా బాగున్ను, దేవుని తిడుతున్నాడు. అక్కడ వచ్చిందండి కోపం కుర్రోడికి. కుర్రోడికి కోపం అక్కడ వచ్చింది. ఏంటి ఎవరేమిటి అంటుంది తిట్టిని? ఈ వీడిని ఎవరేమి అనలేకపోతున్నారట వీడిని? వాడెక్కడండి బాబు ఆజానబాహుడు, అంత ఎత్తున్నాడు వాడు. వాడిని నడుము దగ్గరకు ఉంటారు వీళ్ళు ఎవరైనా. మరి రాజు ఏం చేస్తున్నాడు? సౌలు రాజు ఆడ సింహాసనం మీద కూర్చొని పరిపాలించి పీకమీద తినడానికి తప్పించేవాడు, దేవుని పిల్లల్ని కాపాడడానికి గొలియత్ దగ్గరికి వెళ్ళి యుద్ధం చేయడు. ఆడే కోట్లో దాక్కున్నాడు. తర్వాత దావీదు వెళ్ళడం, యుద్ధం చేయటం, తలనరికేయటం, ఇప్పుడు బొమ్మలో చూశారుగా, పాటలో చూశారుగా. దేవుని పిల్లలారా, పాస్టర్లు అలాంటి వాళ్ళ, మీరు పరలోకానికి వెళ్తారా వెళ్ళరా అని మీ గురించి ఆలోచించరు. ఏమండి, సమాజంలో చాలామంది డాక్టర్లు అయిపోయారు. నిజంగా వాళ్ళకి వైద్య ప్రమాణాలు, వైద్యంలో ఉన్న అనుభవాలు ఏమన్నా ఉన్నాయనుకున్నారా? ఉండవండి. నిన్న టాప్ న్యూస్ ఏది తెలుసండి? ఒబేసిటీ అంటే ఒంట్లో కొవ్వు ఎక్కువైపోతుందండి మనిషికి. ఒంట్లో కొవ్వు ఎక్కువగానే అన్నీ పెరిగిపోతాయి. పందికి గజువులు ఉన్నట్టుగా బొగ్గలు, ఏమండి, మరి దున్నపోతుకి ఒళ్ళు బలిసినట్టుగా ఆకారం లేకుండా. కొంతమందిని చూస్తాం చూసండి, ఈ హాట్ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ సూపర్గా నోరు కట్టరండి, సూపర్గా తెగదినేస్తారు. ఎక్కడ చేతులు ఉన్నాయో తెలియదు మనకి, ఎక్కడ కాళ్ళు ఉన్నాయో తెలియదు. ఏమంటే కళ్ళు సరిగ్గా కనపడలేదు, బొగ్గరు పొంగిపోయి మూసిపోయి మూత అంతా లోపలికి వెళ్ళిపోద్ది. ఏటిది, క్రూరమృగమా మనిషేనా? ఏమండి, అలాగ కొవ్వు ఎక్కువైపోగానే ఓబీసీటీ అడ్వర్టైజ్మెంట్ ఉన్నాయి కదండి. ఆ సినిమా యాక్టర్లు చూడు, ఆడ సన్నమైపోడు, ఇది చూడు ఇది సన్నమైపోయింది, అలా ఆడ సన్నమైపోయి ఇవన్నీ చూపిస్తారు. చూపించగానే మనం కూడా వెళ్ళిపోతాం, నన్ను కూడా సన్నంగా చేసేయమని. ఏ సన్నంగా ఉన్నప్పుడు ఎందుకు ఆలోచించలేదు నువ్వు? వల్లంగా అయిపోకూడదని బుద్ధి గడ్డిదింది అప్పుడు. బలహీనత, ఉరక తిన్నాడు, వైద్యం ఉందనుకున్నాడు, మందులు వాడతారు ఈ మధ్యన సన్నంగా అయిపోవడానికి. ఏమండి, నోరు గట్టయితే సన్నంగా అయిపోతావు కదా, మందులు వరకు ఎందుకు? ఉదయం ఒక రెండు ఇడ్లీ తిను, మధ్యాహ్నం ఒక రెండు ఇడ్లీ తిను, రాత్రి ఒక ఆరు ఇడ్లీలు తిను, తంగో సన్నమైపోతావు నువ్వు. శుభ్రగా తినేస్తావు, ఆడ దగ్గరికి వెళ్ళి లోపల కొవ్వు పట్టేస్తుంది, కొవ్వును ఆడు శుభ్రగా తీయాలి. ఇప్పుడు ఎలా తీశాడు తీసే, పెద్ద పేగులు తీసాడు నిన్న. మీకు నిన్న మీరు న్యూస్ చూసారో లేదో, ఒకటికి పెద్ద పేగులు తీసాడట. డాక్టర్ ఆపరేషన్ చేసి ఆ నర్స్ చేశారండి. పెద్ద పేగులు తీశాడు, ఏదో తీయబోయేది కట్ అయిపోయింటుంది, ఇది తీస్తాడు. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో వాడి మీద కేసు ఫైల్ చేశారు నిన్న డాక్టర్ మీద. కంట్రోల్ యువర్ సెల్ఫ్, అధికారం ఉంది కదా, నువ్వు కంట్రోల్ చేసుకోలేవా? నీ నోరు కంట్రోల్ చేసుకోలేవా? అశుద్ధం కనబడితే తినేలనిపిస్తుందా? చీ, ముక్కు మూసుకుంటావు. మరి హార్ట్ ఏ ఫుడ్ అంటారు? ఫుడ్ పిజ్జా, బర్గర్, బరబర్ర, ఏటి మాట్లాడరా, ఎవడరా చెప్పాడు ఇవన్నీ? నిజంగా అది సాగదీస్తుంటండి పిజ్జా. మోషన్ రాక బాధపడేవాడు ఎలా నలిగిపోతాడో ఆ ఫేస్ అండి అది. ఎందుకురా తింటున్నారు ఈ గడ్డి అంతా? ఎందుకు తింటున్నారు? ఇండియన్ కదా, రైస్ అరజ్ పరోటా. విదేశాల్లో వాతావరణం చల్లగా ఉంటుంది, ఆడు రోజుకు మందు వేస్తాడు.
ఇండియాలో వాతావరణం భయంకరంగా ఉంటుంది. నువ్వు మంది ఎత్తే పడుకుంటూ పోతావు, ఆడే మంది ఎందుకు వేశాడు, నువ్వు మంది ఎందుకు వేస్తున్నావు. విదేశాల్లో మంచి ఎక్కువ ఉంటుంది కనుక ప్రతిరోజు కోట్లు స్వెటర్లు వేసేసుకుంటారు కనబడకుండా. నువ్వు ఇక్కడ బనీన్ వేసుకుని ఎందుకు తిరుగుతున్నావు? ఇలా అలాగ్గా వేసుకుంటే నువ్వు ఎంతో కాలం బతకవు ఇక్కడ. ఎందుకంటే హాట్ కంట్రీ ఇది, హాట్ కంట్రీ కనుక కాటన్ బట్టలు వాడాలి. బట్టల దగ్గర వాడుతున్నావు బాగుంది, మిగిలిన వాటి దగ్గర బాగా నీ ఆరోగ్యాన్ని కాపాడుకున్నావు. మరి నువ్వు రోజుకి మంది సిద్ధమైపోతావు, నువ్వు ఇప్పటికే పొలలాగా ఉన్నావు. ఏమండి అబ్బముకులన్నీ కనిపిస్తున్నాయి, ఏముకలు కనబడుతున్నాయి, పళ్ళు చూస్తే ఊడిపోయాయి, ఒంటి మీద పావు కేజీ మాంసం ముక్క లేదు నీకు. నువ్వు మందు తగ్గితే ఏమైపోతావు, చస్తావు. కనీస జ్ఞానం లేని పరిస్థితి సమాజంలో ఎలాగైతే నెలకొందో ఈరోజు క్రైస్తవ్యంలో కూడా అలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. ఏమండి ఎవడైనా అసలు బైబిల్ చదువుకొని పండితుడు అయ్యాడా? వాడికి ఏమైనా డిగ్రీ సర్టిఫికెట్స్ ఉన్నాయా? ఎప్పుడైనా ఏ పాస్టర్ గారినైనా నిలబెట్టి ఎవరైనా ఏం చదువుకున్నారంటే లేదు. ఆడ తెల్లబట్టలు వేసుకొని సంచిగానే ఒకటి తగిలించారంటే భుజాన్ని చాలు మీరు అయ్యగారు వచ్చేస్తున్నారంటారు. ఎవడ నీకయ్యా? నిన్ను కన్నవాడు నీకయ్యా, నిన్ను నీ తల్లి గర్భమందు ప్రవేశపెట్టిన పరలోకపు తండ్రి నీకయ్యా. ఈడెవడు అయ్య కాదు, కషాయి వాడు. వాడు కషాయి సంచిది తెచ్చుకుంటున్నాడు. మీరు గుడికొచ్చినప్పుడు బైబిల్ చక్కగా పట్టుకొని వస్తారు, అవునా? మరి ఈడీటి సంఖ్య సంచి తగిలించుకొని వెళ్తాడు. అట్నుంచి వచ్చేటప్పుడు కారుగో ఎక్కువైపోద్ది లోడు. వాళ్ళు మరి అన్ని ఇస్తుంటారు కదా, అన్ని దండుకొని మూడు మోసుకొని రావద్దా? కనుక సంచి పట్టుకున్నాడు వాడు. దేవుని పిల్లలారా, ఈ సమాజాన్ని మనం పైకి లేపాలి. వీడి సుందరరావు అంటే ఈరోజు ప్రపంచానికి హడలెక్కించేస్తున్నాడు. మీ అందరికీ తెలుసు కదా, ఆడు వీడనే ఉంటాడు. ఇండియా వాడు ఇండియా వాడనే లేదు, అమెరికా వాడనే లేదు, ఎవడనైనా గట్టిగా చితగొట్టేయటమే. బైబుల్ నువ్వు చెబుతున్నావా లేదా? అసలు బైబుల్లో ఏముంది, నువ్వేటి వాగుతున్నావురా అంటాను. ఎందుకంటే బైబుల్ నేర్పించే విశ్వవిద్యాలయాలు లేవండి. బైబుల్లో ఏది ఉందో అది చెప్పాలి సమాజానికి. ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలి? బాలుడు నడవలసిన త్రోవను ఎప్పుడు చెప్పాలట? ఇది ఎక్కడుంది చెప్పండి, ఎక్కడుంది చదవండి. వాడు ఎక్కడున్నాడు బాబు? శివరామ్ ఎక్కడున్నాడు? వాడు బైబుల్ చదవడానికి కూర్చున్నాడు ఈ ఫ్లోర్లో. వాడిని ఎక్కడున్నా తోడెట్టుకొని తీసుకురండి ఇక్కడికి. ఏమైనా ఏమనుందనైనా బైబుల్లో ఎక్కడా చెప్పండి, అధ్యాయం వచ్చిందని చెప్పండి, ఎక్కడుందో. బాలుడు తీయ బైబిల్ తీసి చూపించాడు, వచ్చి కూర్చో నువ్వు. బాలుడు ఏనైనా ఆగస్ట్ 22/6 ఏరా నోరు పోయిందిరా నీకు క్లియర్గా క్లారిటీ? ఏ మాంసం తినేస్తానండి, 4 మందమైపోయింది. సామెతలు గ్రంథం 22:6 చదువు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఎప్పటి నుంచి నేర్పించాలట నడవవలసిన త్రోవ? బాల్యంలో చిన్నప్పుడే చెప్పాలట. మరి మీరు చెప్తున్నారా? మీరు నేర్పిస్తున్నారా పిల్లలకి? మీరు మరి పెళ్ళిళ్ళు చేసుకున్నారు కదా, పిల్లలకి అన్నారు కదా, నేర్పిస్తున్నారా? కూర్చారా బైబుల్ పట్టుకొని ఇక్కడికి వచ్చి కుర్చీ తెచ్చుకొని. బాలుడు నడవవలసిన త్రోవను వానికి బాల్యము నుండే. బాల్యము నుండి ఏమొప్పుతున్నావు? పప్ప కొల్లవరి ఏట పాట పొంగిపోతాం మన కుర్రోడ డాన్స్ చేస్తుంటే, అబ్బా మా వాడు ఎంత పప్ప అయిపోయాడని. చిన్నప్పుడు నేర్పించాలండి, అప్పుడు ఆడు అలాగ అవడవు. అవుతాడా? అవడవు. నేను చెప్పానండి క్లాసులో, వరంగల్లో ఈ లోకజ్ఞానం నేర్పించే యూనివర్సిటీ ఉందండి. ర్యాగింగ్ మీద కఠినమైనటువంటి చట్టాలు ఈ ప్రభుత్వం చేసిన తర్వాత బమ్ గేమ్ అట విన్నారా? ఏం గేము? నేను మొదటిసారి వినడండి. ఏం గేమ్ అట అది? బమ్ గేమ్. ఏంట్రా గేమ్ అంటే, నలుగురు ఒకడిని, స్టూడెంట్స్ వీళ్ళంతా, నలుగురు ఒకడిని మోసుకొచ్చి ఆడిని పైకి లాగి పట్టుకుంటే ఒకడు చెప్పు తీసుకొని
వాడు క్రింద భాగాన్ని కొడుతున్నాడండి, పట పట పట. టీవీలో చూపించారు, మీరు చూసారో లేదో మరి. దాని పేరు ఏం పేరట? బమ్ గేమ్. బమ్ గేమ్ ఏంట్రా ఈ ఆట అంటే? కొత్త ఆట అండి, కొత్త ఆట. రాత్రులు పబ్బలకెళ్ళి మత్తు మందు దాగి డ్యాన్సులు వేస్తున్న ఆడమగాళ్ళు హైదరాబాద్లో రైడింగ్ ఎక్కువైపోయిన తర్వాత పగల మొదలెట్టారండి 300 మంది. నిన్న న్యూస్ మీరు చూసారు లేదు? పగలు అంటే రాత్రి పగలలేదు అంటే చిన్నప్పటి నుంచి ఏమి నేర్పించారు ఈ పిల్లలకి వాళ్ళని కన్నవాళ్ళు? అమ్మా బాబు, దొన్నపోతుల ప్రదాసమ్మను దోచుకున్న దొంగ గాడిదలండి వాళ్ళ కన్న తల్లిదండ్రులు. మరలా చెప్తున్నాను, దొన్నపోతుల ప్రజా సొమ్మును దోచుకుంటున్న దొంగ సన్నాసులండి వాళ్ళ కన్న దుర్మార్గులైన తల్లిదండ్రులు. ఏమి నేర్పించారు పిల్లలకి? బంగేమా, పబ్బులో డ్యాన్సులా, తాకడాలా? చూసారండి ఎంత సిగ్గుకరమైన సంగతి. అందుకే చిన్నప్పటి నుంచి నేర్పించమని దేవుడు ఎప్పుడు చెప్పాడు? దేవుడు ఎప్పుడు చెప్పాడు? ఎప్పుడు చెప్పాడు ఈ మాట? సొలొమోను రాజు కాలంలో, క్రీస్తు పూర్వం 900 సంవత్సరాల క్రితం బైబిల్లో ఈ మాట రాయబడింది. చెప్పరా అని పిల్లలకని. ఇంకా ద్వితీయోపదేశకాండానికి, ద్వితీయోపదేశకాండానికి వెళ్ళిపోయారనుకోండి, ఇంకా ద్వితీయోపదేశకాండానికి మోషే గారు ఇస్రాయిల్తో చెప్తున్నారు. 6వ అధ్యాయం 6వచనం, 6వ అధ్యాయం 6వచనం, నేడు నేను నీకు ఆజ్ఞాపించిన సంగతులు ముందు అమ్మా బాబు హృదయంలో ఉండాలి. కనిపడేసావు కదా, పంది కనిపడేస్తుంది, కుక్క కనిపడేస్తుంది. కుక్క పిల్లలు కంటుంది, పంది కుక్క పిల్లలు కంటుంది, కానీ అవి ఏమి నేర్పించవు. మరి నువ్వు పందివా కుక్కవా? కన్న ప్రతి తల్లిదండ్రుల్ని ప్రశ్నిస్తున్నాను, నువ్వు పందివా కుక్కవా? నువ్వు పిల్లలు కన్నావు, ఏం చెప్తున్నావు వాళ్ళకి? ముందు నువ్వు నేర్చుకో నీ పిల్లలకి చెప్పటానికి. ఏమంటున్నాడు? దాని ముందు చదువు, నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు ముందు అమ్మా బాబులారా మీ హృదయాల్లో పెట్టుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే మీరు నీ కుమారులకు వాటిని అభ్యసింప చెయ్యాలి, నేర్పించాలి, నేర్పించాలి, అభ్యసింప చేయాలి. చదివించడం కాదురా నాన్న, చదివిస్తే చదువుకొని పోతాడు, అభ్యసింప చెయ్యాలి. జీవితంలో వాడు నెరవేర్చేటట్టుగా వాడికి నేర్పించాలి, అభ్యసింప చేసి. నీ ఇంట కూర్చుండినప్పుడు, ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు, రోవను నడిచినప్పుడు, రోవను నడిచేటప్పుడు, పండుకున్నప్పుడును, పండుకునేటప్పుడు, లేచినప్పుడును, తిరిగి లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. గూర్చి చెప్పు, నేను నీకేం చెప్పాను అవే చెప్పు, నేను నీకేం చెప్పాను అవే చెప్పాను. అసలు బైబుల్ వచ్చా అమ్మా బాబులకి? బైబుల్ వచ్చా అమ్మా బాబులకి? వీళ్ళకే సరిగ్గా రాదు, ఆడికేమి నేర్పిస్తారు? వీడు చదువుకొని ఒక డాక్టర్ అయ్యాడు, ఆడు కొడుకునేమో ఒక డాక్టర్ని చేస్తాడు. సినిమా యాక్టర్ ముఖానికి రంగు వేసుకొని గెంతి గెంతి ఆడు పిల్లలందరినీ సినిమా యాక్టర్లు చేస్తాడు. ఒక రాజకీయ నాయకుడు గోండాగా జీవితాన్ని మొదలుపెట్టి ఎవడబ్బ సొమ్మని ప్రజల సొమ్మును దోచుకొని గోండాగాడు రౌడీగా మారిపోయి వీడు అసెంబ్లీలోనో పార్లమెంట్లోకి వెళ్తాడు. మీరు నాయకులందరూ ఎవరు? గోండాగాళ్ళు, గోండాగాళ్ళండి వీళ్ళంతా. మామూలు దొంగడైతే ఆడికి 10 రూపాయలు దొరికితే చాలు వెళ్ళిపోతాడు. వీడికి 100,000 కోట్లు దొరకాలి, అంత ఎంత పెద్ద దొంగడు. ఈ మధ్యన ప్రధానమంత్రి కూడా పెద్ద గజ్జి దొంగ అని చెప్పారు. మన్మోహన్ సింగ్, నీడు కూడా చెన్నింటోడు కాదు, కోలుకుంభంలోను కోలుకుంభకోణంలో 100,000 కోట్లు లాగేశాడని. ఎలాగుంటాడు తెలుసా? మెత్తగా ఉంటాడు, మనం ఏం మాట్లాడినా మాట్లాడు. చిన్న కళ్ళు, చిన్న కళ్ళజోడు, బుర్ర నిండా ఈకలే, మొహం నిండా ఈకలే. అటు కళ్ళు ఎక్కడున్నాయో మనకే తెలీదు. దేశానికి ప్రధాని. ఎన్ని నొక్కేశాడట, ఎన్ని నొక్కేశాడట? చెన్నైకి చెందిన ఎవడైనా వాడు 2G స్పెక్ట్రం రాజాగాడి కంటే కోట్ల రూపాయలు నొక్కేశాడు. ఆడెవడనుకున్నారు రాజాగాడెవరు? రాజాగాడు ఎవడో ఇన్ని కోట్లు 100,000 కోట్లు దోచేసుకున్న రాజాగాడు ఎవడనుకున్నాడు? ఈజ్ వన్ ఆఫ్ ద మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్. వాడు ఏ మినిస్టర్ ఆయన? ఏ మినిస్టర్ చేసేటవాడు? టెలికాం దొంగ.
చూసా నల్ల కళ్ళజోడు వేసుకొని కూర్చుంటాడు ముసలోడు, బుర్ర మీద ఎంటికలు ఉండవు, కరుణా కరుణానిధి, అడిగి పగలు లేదు రాత్రి లేదు, నల్ల కళ్ళజోడు ఉంటాడు, ఎడు చూస్తాడో తెలీదు. పెద్ద దొంగడు సీఎం, పెద్ద గజి దొంగ. ఆడి కూతురు ఉందడు గారాల పట్టి కనుములై, అది నొక్కేసిందండి బాబు కోట్లు. పెద్దోళ్ళే కోట్లు నొక్కేస్తే మరి వీళ్ళు చేయలు దింపారా నడుతున్న ఆడల దగ్గర? పావలా కోసం మనిషినే చంపేస్తారండి ఇప్పుడు ఉన్న ప్రజలో. మరి డబ్బులు లేవండి, ఏం చేస్తాడు? ఒళ్ళొచ్చి కష్టపడ్డు, డబ్బులు కావాలి, ఏం చేస్తాడు? నిన్నే చంపేసింది ఒకరు తన తల్లిని కరీంనగర్, నిన్నే ఒకరు చంపేసింది తన తల్లిని, 100,000 రూపాయల బంగారం పట్టుకుని ప్రియుడితో లేచిపోయింది. తల్లిని చంపేసిందా? తల్లిని చంపిన వాళ్ళు ఉన్నారు, తండ్రిని చంపిన వాళ్ళు ఉన్నారు, కూతుర్ని పాడు చేసినోడు ఉన్నాడు, కొడుకుని చంపిన ఆడదే ఉంది. మరి ఎందుకు ఈ సమాజం ఎందుకు ఇలా అయిపోతుందని ఎవడైనా గవర్నమెంట్ ఆలోచిస్తున్నారా? ఒక అభ్యుదయ సంఘాలు ఆలోచిస్తున్నాయా? పోలీసులు ఆలోచిస్తున్నారా? చట్ట సభలు ఆలోచిస్తున్నాయా? న్యాయ వ్యవస్థ ఆలోచిస్తుందా చెప్పండి? ఎవడండి ఆలోచిస్తున్నాడు? ఎవడు ఆలోచించరు? మనమే మన పిల్లల గురించి ఆలోచించుకోవడం లేదు క్రైస్తవులు అని చెప్పుకున్నాం వల్ల మనం. ఏమండి క్రైస్తవులు అని చెప్పుకున్న మనమే మా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోలేని వాళ్ళమే. వాళ్ళ గురించి ఎందుకంటే మాట్లాడుకోవడం ఒక విధంగా మాట్లాడితే, చిన్నప్పటి నుంచి నీ పిల్లలకి నేర్పించని ప్రభు దేవుడు చెప్పాడే, నేర్పిస్తున్నారా? నేర్పించరండి. సాయంకాలం పంపండరా మీ పిల్లలందరినీ, బడి అయిపోద్ది కదా, మీ దిక్కుమాలి బడి దిక్కుమాలి చదువు నుంచి ఇంటికి వచ్చేస్తుంది కదా, నీ కూతురు కొడుకును సాయంకాలం 6 గంటలకు మా దగ్గర పంపండి, 8 గంటల వరకు బైబిల్ చెప్తా ఉన్నామండి. వింటున్నారా? ఆ దిక్కుమాలి చదువులకి మున్సిపాలిటీ బడులకి కాలేజీలకి పంపుతున్నారు, ఆ పనికిరాని లోక జ్ఞానాన్ని పిచ్చి జ్ఞానం అని దేవుడు చెప్పాడు కదా, దాన్ని నేర్పించుకోవడానికి మీ పిల్లలు పంపుతున్నారు కదా. పంపితే పంపండి, ఎలా చేస్తారో చావండి. 6 గంటలకైనా మీ పిల్లల్ని ఇక్కడికి పంపండి అని ఒక 3 టీచర్ని అపాయింట్ చేసి కిందన పెట్టానండి. ఎవరూ పంపరండి. ఏమంటే దేవుని జ్ఞానాన్ని మహాజ్ఞానాన్ని నేర్చుకోవడానికి పంపని అసమర్థులైన వీళ్ళు లోక జ్ఞానాన్ని నేర్పించడానికి అమ్మ 4 గంటలకు లెగిసిపోతే బాబు 5 గంటలకు లెగిసిపోతాడు. వాళ్ళ క్యారేజీలు కట్టడాలు, వాళ్ళ పుస్తకాలు సరదడాలు, ఒక 10 కేజీలు బరువు, దాని బ్యాగు, వాడు వాటర్ బాటిల్, వాడు క్యారేజు, మెడ మీద వేసి, వాడు మొఖానికి ఒక టై, యూనిఫారం, బూటు, ఏటి ఏది పిచ్చి జ్ఞానం అని దేవుడు చెప్పాడు. ఆ జ్ఞానం నేర్పించడానికి అమ్మా బాబులు వేకువని లేచిపోయి పిల్లల్ని తయారు చేసి నువ్వు బడికి పంపిస్తున్నావు కదా, నీకు ఏమైనా బుద్ధి ఉందా? ఆలోచించండి, బుద్ధి ఉందా? దేవుడు లోక జ్ఞానమును వెర్రిగా చేశాడని బైబిల్లో ఉందే. ఎవడైనా ఏ దొంగ పాస్టర్ అయినా చెప్పాడా మీకు ఈ మాట? ఏ దొంగ సన్నాసి పాస్టర్ అని ఎవడైనా చిన్నప్పటి నుంచి చెప్పాడా? మీరు వెళ్తున్న సంఘాలు మీరంతా ఆ దుకానికి ఈ దుకానికి తిరిగి వచ్చినారు కదా, మీరంతానా? అన్ని చర్చలకి తిరిగి వచ్చినాడు కదండి. ఎందుకు మీరు ఇక్కడికి వచ్చారు? సుందర గారు చాలా బాగా చెప్తారండి వెళ్ళాలి మనం అని. బాగా చెప్తారని నాకు ఒక బంగారు పథకం చెల్లిపోతాను, మీరు మాత్రం చేయరు. నేర్చుకుంటారా? బడికొచ్చి పిల్లాడు నేర్చుకోవాలి కానీ, గుడికొచ్చి పిల్లాడు నేర్చుకోవాలి కానీ, ఆహా మా టీచర్ ఎంత గొప్పది, నేను మాత్రం పరీక్షలు రాయను, పాఠాలు నేర్చుకోను. కాముగా వచ్చి కూర్చునేవాళ్ళు దేవునికి అవసరం లేదు. నేర్చుకున్న విద్యకు సార్థకత చేకూర్చాలి దేవుని పనికి. మరి నేను మీలాగే ఉంటే, ఈరోజు విశ్వవిద్యాలయంలో 100,000 మంది ప్రజలు ప్రపంచంలోని 52 దేశాల్లో ఉన్నారండి. నా గళం విప్పిన తర్వాత పుట్టిన నా పిల్లల వాళ్ళంతా. ఎన్ని బైబిల్ కాలేజీలండి, ఎన్ని 100ల రీసెర్చ్ సెంటర్లు ఉన్నాయండి ఈరోజు పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడానికి, పిల్లల్ని దేవుని జ్ఞానంలో పెంచడానికి. ఉదయాన్నే లేచి మీ పిల్లలకి లోక జ్ఞానం నేర్పించడానికి పంపిస్తున్నావు నువ్వు. పూనా దిక్కుమాలిన చెత్త జ్ఞానం ఏదో నేర్పించావు, నేర్పించి ఎలా పోతావో పూనాకు అవసరం లేదు. కనీసం 6 గంటలకైనా స్నానం చేసి నీ పిల్లలు ఇక్కడ పంపు, నేను దేవుని జ్ఞానం నేర్పిస్తాను. ఎందరో టీచర్స్ వాళ్ళు ఇల్లు నువ్వు విడిచిపెట్టి ఆ పిల్లల కోసం సాయంకాలం 6 గంటలకు కూర్చుంటే ఎవరు వచ్చారండి నేర్పించమని అడగడానికి? అందుకే కొడుకే తండ్రిని చంపుతాడు, కూతురే తల్లిని చంపుతుంది, కన్న తండ్రే కన్న కూతురు చెడుపుతున్నాడు. వ్యవస్థ ఎందుకు చెడిపోయిందో ఇప్పుడు మీరు ఆలోచించాలి. మీరు చిన్నప్పటి నుంచే కదండి, అమ్మా మన పెరట్లో మొక్కేసాం, మన పక్క వస్తుంది అమ్మా మొక్కేలా ఉంగి అంటే అప్పుడు ఏం చేస్తాడు తండ్రి? రే అక్కడ వెళ్ళి కర్ర దిగ్గొట్టి నిలువుగా దాన్ని సాగదీసి తాడేసి కట్టరా అంటాడు, అప్పుడు పైకి వెళ్తుంది అది.
నువ్వు అలాగున్నావు అనుకో, నీ వరండాలో మూతెడుతుంది వచ్చేది, నీ గోడ పగిలిపోద్ది గాలేస్తే. మొక్కయి వంచనది మ్రానయిన తర్వాత వంచగలవా అన్నారు పెద్దలు. ఎవరినైనా చిన్ననాటి నుండే వంచాలి. పెద్ద అయితే ఏమంటారు తెలుసా, నువ్వు చెప్తే మేము వింటామా అంటాడు. దేవుని పిల్లలారా, మీకు ఎందుకు చెప్తున్నాను ఇది? వాళ్ళ మీరు చెడిపోకండి, వాళ్ళు చెడిపోయారు, లోకం చెడిపోయింది. అందుకే టెర్రరిస్టులు పుట్టారు, అందుకే నక్సలైట్లు పుట్టారు, అందుకే ఫ్యాక్షనిస్టులు పుట్టారు, అందుకే దొంగలు పుట్టారు. వాళ్ళు రాజ్యాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళే, ప్రభుత్వాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళే, అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళే, మనకు పెద్దలు వాళ్ళే. అలాంటి పెద్దలు ఉన్న ఈ సమాజం బాగుపడుతుందా అని? రే, నీకు దొరికినంత నువ్వు నొక్కే, వాడికి దొరికినంత వాడు నొక్కే అని దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు దేవుడు కలిగించిన ఈ ప్రకృతిని, భూమిని, నేలను పంచుకుంటున్నారండి. వందల వందల ఎకరాలు అమ్మేసుకుంటున్నారండి. ఎవడు చేశాడండి కొండల్ని? ఎవడు రప్పించాడండి కొండ మీద నీళ్ళని? ఎవడు రప్పించాడండి భూమిని తవ్వితే లోపల నుంచి మంచినీరు రావాలని? ఎవడో పండి, ఎవడని చెప్పాడండి నేలతో పండిన వెంటనే మహా ఎక్కువ ఫలాలు రావాలని? మొక్క వెయ్యగానే ఎన్ని కాయలు, మొక్క వెయ్యగానే ఎన్ని పువ్వులు, నువ్వు రమ్మని చెప్పలేదు. నీ దేవుడు చేసినది ఇదంతా. ఇంత చేసిన దేవుని గురించి తెలుసుకోవడానికి ఇష్టపడిన నువ్వు ఆ దేవుని లోకానికి నువ్వు వెళ్ళిపోతావా? చచ్చిపోగానే పాస్ట్ గారు నూరితడికి 1000 రూపాయలు వస్తాయని వచ్చి, అమ్మా శవాన్ని మరి చేయండి, పాటలు పాడతారండి అన్ని పాటలు. ఆ రాత్రి అంతా శవాన్ని తీయలేక తీయలేక భయం కదా. రాత్రి అంతా భజన ఏర్పాటు చేస్తారు, భజన కార్యక్రమం, పాటలు ఏమండి. ఆ తర్వాత పెట్టే, ఆ పెట్టులో వీడికి ఒక తరగడ, వీడికి అల్లజోడు, వీడిని పెట్టులో పడుకో, మన స్నానం శవానికి ఒక కొత్త బట్ట పడుకోబెట్టి వెనకాతల పాటలు పాడుకుంటూ వెళ్తారు. చూశారు కదా క్రైస్తవ సమాధికి వెళ్ళేటప్పుడు ఏమని పడతారు? పరదేశులమో ప్రియులారమన పురమిది కాదెప్పుడు. మేమంతా పరదేశకి వెళ్ళిపోవాలి, పరాదేశం పరలోకం మాది, మేము ఇక్కడ ఉండకూడదు. కానీ మేము సావకూడదు అని లోపల ఉంటుంది అలాగే. వీళ్ళకి నేను ఎప్పుడు చచ్చిపోతున్నాం బాబోయ్ అని పాడుపడుతుంటాడు. పెట్టి ఊరేగింపుతో తీసుకెళ్తారు, చూసారు ఎప్పుడైనా పెట్టిని? వెనకాతల భక్తులు పాటల పుస్తకాలు పట్టుకొని, ఆడవాళ్ళు అయితే మీద ముసుగులేసుకొని, పరదేశులమో ప్రియులారా. పరదేశులా మీరు? ఎవరమ్మా మీది? విశాఖపట్నంలో ఉండి పరదేశాన్ని పాడుపడుతున్నావేటి? నిజమే, పరలోకం అనేది ఎక్కడుంది? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం తీయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మన పౌరస్థితి పరలోకముందు 21 అండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక బైబిల్ ఉన్నవాళ్ళంతా చెయ్యండి. వాళ్ళ నుంచి బైబిల్ లేని వాళ్ళు బైబిల్ కొనుక్కొని బాగా చదవండి. ఎవరైనా నేర్చుకోవడానికి వస్తే సాయంకాలం, సోమవారం శుక్రవారం సాయంకాలం 6 గంటలకి తలుపులు మీ గురించి తెరిచే ఉంటాయి. నేర్చుకోవటానికి రండి, పెద్దవాళ్ళకు మాత్రమే. చిన్నపిల్లల్ని పంపని వాళ్ళు మనకి ఎందుకండి? చిన్నపిల్లల దుకాణం కట్టేశాం, చిన్నపిల్లల దుకాణాలు కట్టేసాం. ఎందుకంటే పంపడం మానేశారు. మేమెందుకు దుకాణం అక్కడ ఓపెన్ చేయటం? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:20-21 మన పౌరస్థితి సిటిజన్షిప్. పౌరస్థితి అంటే సిటిజన్షిప్. మిమ్మల్ని అడిగితే మీరేమంటారు? మేమండి ఇండియన్స్, ఆంధ్రలో మేము రాష్ట్రంలో ఉన్నాం కనుక ఆంధ్రలో అంటాం. తెలంగాణ ఉంటే తెలంగాణ వాడు అంటాడు, రాయలసీమలో ఉంటే నేను రాయలసీమని అంటాడు, ఇండియాలో ఉంటే నేను భారతీయుడిని అంటాడు. కానీ క్రైస్తవుడా నువ్వేం చెప్పాలో తెలుసా? క్రైస్తవుడా నువ్వేం చెప్పాలో తెలుసా? దేవుడు ఏమని చెప్పన్నాడు చూడండి, మన పౌరస్థితి పరలోకమునందున్నది. ఇంకా అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని పెడుతున్నాం. మా ప్రభు వస్తాడు మమ్మల్ని తీసుకెళ్ళిపోతాడు, మా ప్రభు వస్తాడు మమ్మల్ని తీసుకెళ్ళిపోతాడు, మా యేసు వస్తాడు మమ్మల్ని తీసుకెళ్తాడు అని ఎప్పుడైనా మీరు అనుకుంటున్నారా? శవం వెనకాతడు బంధువు కనుక చచ్చిపోయినాడు, 3 రోజులు వెళ్ళి దినవారం భోజనాలు మాంసం మొక్కలు పెడతారు కనుక తినాలి కనుక, సమాధికి వెళ్లకుండా దినవారం భోజనంకి వెళ్తే ఏం బాగుంటుందని ఒకసారి శవాన్ని సమాధుల దగ్గర తీసుకెళ్ళడానికి అటెండ్ అయ్యి, ఏమండి ఇంటికి ఒకటి చెప్పుకుని అటెండ్ అయ్యి, భోజనాలకు దినవారం భోజనాలు మాత్రం ఇంటిళ్ళ పాదిశ కుటుంబ సపరివారంగా విచ్చేసి కేజీలు కేజీలు తినిసిపోతారు.
ఆడి చేస్తే ఈడు తింటాడు ఏంటి? చచ్చినోడు ఆడు నువ్వు తింటావేటి? ఇక్కడ చచ్చినోడు నోట్లో మట్టి పడిపోయింది, అడేం తినడానికి లేదు అడికి. మరి నువ్వు వచ్చి మేస్తున్నావేటి ఇక్కడ ఆవులాగా గడ్డి మేసినట్టు? ఇటు చచ్చిపోవడం కూడా పండగేనేటి, చావు లాంటిదే బ్రదర్ అంటున్నాడు ఒక కవి రాశాడు సినిమాలో. ఏంటండి ఏంటిదో పాట? చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. అంటే పెళ్లి భోజనాలు విన్నాం, సావు భోజనాలు కూడా విన్నాం. ఆహా, ఎవడ చచ్చిపోతాడు దేవుని దేవాలి వాళ్ళ భోజనాలు మాకు. ఏ తలక మాసింది పాపిష్ట కూడా చచ్చిపోయిన బాబులు మా సంఘంలో. ఎప్పుడు పెళ్ళికైతే పప్పు అన్నం పెడతాడు, దినంకైతే మాంసం మొక్కలు పెడతాడు. ఇది విచిత్రం కదండి, చస్తే నాన్ వెజ్, బతుకున్నాడు పెళ్ళైతే వెజ్. చదవండి, దేవుడే అన్నాడు బైబిల్లో మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు అనురక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము, కనిపెట్టుతున్నాం. ఎప్పుడు వస్తావు ప్రభు? మీతో మేము వచ్చేస్తాం. ఈలోగా మాకు ఆయుష్ పోయింది కదా, చచ్చిపోతాం, సమాధిలో ఉంటాం మీకోసమే. వస్తారా మీరు? వీళ్ళు వెనకాతలు ఎడబడుతున్నారు, ఏ ఎందుకు పనికిరాని దరిద్రులు వెనకాతలు, సమాధి వెనకాతలు, బండి వెనకాతలు, తెల్లబాట్లు కట్టుకొని పరదేశులము ప్రియులార మన పురమిది కాదు. ఎప్పుడు మన ఊరు ఇది కాదు, ఎప్పుడు మనది ఊరు కాదు, అక్కైపాలెం కాదు, విశాఖపట్నం కాదు, యలమంచిలు కాదు, గుంటూరు కాదు, మంది కృష్ణ కాదు, మంది అది. మరి ఇక్కడ ఎందుకు రా ఇల్లు కట్టేసే ఇంత పెద్దదే? దొంగపాట కదరా పాడుతున్నావు నువ్వు, అమ్మాయి దొంగపాట నేను. ఇది దొంగ పాటలండి, దొంగ ప్రార్థనలండి. నీకు పరలోకం ఇచ్చేయాలా, ఎవడబ్బు సొమ్ము, ఎవడబ్బు సొమ్ము పరలోకం ఇచ్చేయాలా నీకు? ఈ పిచ్చి వాళ్ళు క్రైస్తవులను చూస్తుంటాండి. ఇక అప్పుడప్పుడు ఈ ఇన్సిడెంట్ మాట్లాడాలనుకుంటున్నాను. నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవుడు, నేను అమ్మ క్రైస్తవురాలు, నాన్న క్రైస్తవుడు కదండి. చిన్నప్పుడు పంపించేవారు గుడికి. సండే స్కూల్ అయిపోయి అందరి పిల్లలు వెళ్ళిపోయారండి. సండే స్కూల్ 1 గంటేనండి, లేదా టీచర్ ఆలస్యమైతే 1/2 గంట అండి, మనం ఆలస్యమైన 1/4 గంట అండి. అటెండెన్స్ అది ఉండదు కదండి సండే స్కూల్లో, అటెండెన్స్లు చూసి అటెండెన్స్లు ఏముండవు. ఆదివారం ఎవరో ఒకరు వస్తారు, పిల్లలకి పాఠాలు చెప్తారు. సండే స్కూల్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయానండి తెలియక. నేను మా అమ్మ మల్లమ్మ నన్ను గట్టిగా వేసిందండి ఒకటి, ఎరా సండే స్కూల్ అయిపోగా నుచ్చేటమేనా నువ్వు, గుడికి కూడా ఉండాలి. గుడి అంటే ఎల్డర్స్కి అనమాట. అప్పుడు గుడికి కూడా కూర్చునేవాడి. ఉదయం 8 గంటలకు పోయి ఏ షాప్ మీద కూర్చున్నానో 2 గంటల వరకు ఆ షాప్ మీద అలా కూర్చొని ఉండేవాడినండి. అందరు ప్రసంగాలు వినేవాడినండి, అందరు పాటలు వినేవాడినండి. ఇప్పుడు మనం కానుకలు ఎత్తుకుందాం అనేవాడండి పాస్టరు. కానుకలు అంటే చందా. ఇప్పుడు కానుకలు ఎత్తుచుండగా ఈ పాట పాడదాం అనేవాడు. ఏం పాట? మా వెండి పసిడిదిగో. ఏటి వెండి బంగారాలు నీవే? దేవుడు అట మెడలో చేయను, మెడలోనే ఉంది, చేతికొని ఉంగరం చేతికే ఉంది. ఎంత మాయ పాట అండి వాళ్ళది. అందరు నిలబడతారండి చర్చిలో. ఉన్నా పాటు నా వచ్చు చున్నాము మా తండ్రి. ఉన్న పాటను వస్తున్నావు, ఎవడ కదిలేడా, ఎవడు లేడు, ఉన్న పాటు నువ్వు వచ్చేస్తున్నావా? ఎక్కడికే సేవకే. గుడి అయిపోగానే ఇంటికెళ్ళి మీ ఆయనకు సీసా ఎత్తేసి వస్తాడు, నువ్వు కోడుకూర జాగ్రత్తగా వండుతావు. సో బరగా దున్నపోతుల్లా తిట్టారు, తొంగుంటున్నారు. సీరియల్ ఎప్పుడు వస్తుందా, సినిమా ఎప్పుడు వస్తుందా అని చూస్తావు. ఉన్న పాటను వస్తున్నావా దేవుడికి? అప్పుడే చంపేయాలి నిన్ను గుడిలోనే. ఉన్న పాటను వస్తానని మాట ఇచ్చారు కనుక వీళ్ళందరూ చావాలని దేవుడు కానీ అన్న తప్పు చావాలని పెడిపోతాయి అక్కడ. ఎప్పుడు పాట పాడే చర్చిలో ఇంకా నేనెప్పుడు రాను ప్రభువా, ఏ చర్చికి వెళ్ళను తండ్రి, ఈ పాట ఎక్కడ పాడను. ఏమండి దేవుడిని బఫున్ గంట చేశారు కదా, చెప్పండి మీరు అందరు చెప్పండి. దేవుడు బఫున్ గంటలా చేశారండి కన్న తండ్రిని, నా తండ్రిని బఫున్ చేస్తారా మీరు? ఏటో పాట ఏంటి? శవాన్ని తీసుకెళ్ళి పెడతాడండి సమాధి దగ్గర, పెట్టి పెట్టి పెడతారా, పెట్టిలో పెడతారు.
అమ్మ చివరిసారిగా చూసేయండి అని మళ్ళీ మొత్తేస్తారు. అయ్యి దివ్యమంగళ రూపాన్ని ఎన్ని సీసాలు ఎత్తాడో, ఎన్ని వందల కోడి తినేశాడో, ఎన్ని గొడ్డును తినేశాడో, ఎన్ని ఎకరాల పంట బియ్యం తినేశాడో ఈ దరిద్రుడు. 40 ఏళ్ళు బతికితే ఎన్ని ఎకరాల పంట తినేసి ఉంటారో మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. మరి అన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్నారు, ఇది ఎందుకు క్యాలిక్యులేట్ చేసుకోరు? ఒక అరకేజీ తింటావా, ఓ పావు కేజీ మాస తింటావా? తింటే నీ జీవితంలో ఎన్ని కోళ్ళు తిని ఉంటావు, ఎన్ని వేల కోళ్ళు తినేసి ఉంటావు. ఉదయం తింటే మధ్యాహ్నం కాలి, మధ్యాహ్నం తింటే రాత్రి కాలి, రాత్రి తింటే మళ్ళా బాగు తెల్లారిసరికి ఎంటీ ట్యాంక్ మండుతుంది, బర్న్ అయిపోతుంది అంటాడు. కడుపు మండుతుంది అంటే ఏదో టేసాయి, ఫైర్ అయిపోతుంది లోపల ఇంజిన్. ఎన్ని చెరువులు నీళ్లు తాగుతావు, తాగి ఉంటావు చావకముందు. ఎన్ని వందల గొడ్లు తినేసి ఉంటావు, ఎన్ని వేల మేకలు తినేసి ఉంటావు. పాశాన్ని కొంచెం తింటానండి అంటావు. అదే కొంచెమే, మరి ఈ కొంచెం అన్నీ లెక్కెడితే 70 ఏళ్ళు దున్నపోతే కొంచాలతో తినేసి ఉంటావు నువ్వు. అవునా? పెట్టి మోత్తేసి ఒకసారి చూసామంటాడు. మోత్తేసేయండి, మనం ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం అంటాడు. ఏం ప్రార్థన చేస్తాడు తెలుసు? దొంగదవా పాస్టరు, ప్రభువా నీ భక్తుడు, వీడు భక్తుడా, సాయంకాలం అవగానే ఎక్కడో దగ్గర బార్ దగ్గర ఉంటాడు వీడు, సారకోడి దగ్గర. మళ్ళీ తిరిగి 1000 రూపాయలు ఫీజు ఇవ్వరు కదా చచ్చిపోయినడికి. మరి సమరణ కార్యక్రమాన్ని ఇల్లుకు ఒక రేటు, హోటల్కి వెళ్తారనుకోండి బజ్జీ రేట్ ఎంత, ఇడ్లీ రేట్ ఎంత, పరోటా రేట్ ఎంత. అలాగే పాస్టర్కి పుడితే నీకు పిల్ల పుడితే రేట్ ఎంత, పేరు పెడితే రేట్ ఎంత, పెద్ద పిల్ల అయితే రేట్ ఎంత, గృహప్రవేశం రేట్ ఎంత, మూలరాయి అయితే రేట్ ఎంత. పాస్టర్కి రేట్లు ఉంటాయి. కానీ ఇటు సరదా ఏంటంటే వర్షమైనా ఎండైనా ఏదైనా అడికి ఒక దినవారంలో మొత్తం 3 కేజీలు తినేస్తాడు. దినవారం ముందు అయ్యగారికి కదా పెడతారు. ఇక్కడ ఇన్కమ్ వచ్చేస్తుంది, శవపేటకి దగ్గరకు సమాధి కార్యక్రమం నడిపించినందుకు ఒక 1000 2000 ఇచ్చేస్తారు ఫీజు. ఈడెప్పుడు కోరుకుంటాడు మా సంఘంలో ఎవరో ఒకరు పెద్ద పిల్ల అవడమో, చావటమో, పుట్టడమో, ఇల్లు కట్టడమో చేయతండ్రి అని. ఎందుకంటే ఇటు ఇన్కమ్ కావాలి, ఇన్కమ్ కావాలండి వీడికి. అప్పుడు వీడు ఏం ప్రార్థన చేస్తాడు దొంగడు? ఏం ప్రార్థన చేస్తాడు తెలుసా మీకు? ఇప్పుడే విన్నారా మీరు సమాధి దగ్గర ప్రార్థన పాస్టర్ది? ప్రభువా ఈ భక్తుడిని నీ చెంతకు చేర్చుకో. ఈడేవాడు అడగడానికి, నువ్వేవడవురా? ఈ భక్తుడిని చేర్చుకోమంటావు పరలోకానికి. ఆడొక పెద్ద దొంగ, ఆయన తయారు చేసిన నువ్వు ఒక గజ దొంగ. ఎంత ఏటండి సిఫార్సు చూసారా? పరలోకానికి రికమెండేషన్ చేస్తున్నాడు, చేర్చుకోమన్నాడు దేవుడు. మీరు అనుకుంటారు అమ్మాయ్య మా వాడు ఇప్పుడు పరదేశంలో ఆడుకుంటున్నాడు, దినకరణ్ గడ బోధ అది. మీకు అర్థమైందా? ఒక ఆడది ఫోన్ చేసిందండి దినకరణ్కి, చదివాను, అయ్యమ్మ అబ్బాయి ఆయన స్కూటర్ మీద ప్రమాదంలో చచ్చిపోయాడు, మా ఆయన గురించి ప్రార్థన చేయండి అని చెప్పింది దినకరణ్తో అటు చావకముందు. అప్పుడు వీడు ప్రార్థన చేశాడు దినకరణ్. ప్రార్థనలో ఏం కనిపించిందట? పరలోకంలో ఆడుకుంటున్నట్టు కనిపించిందట. వెంటనే ఫోన్ చేశాడు దీనికి అప్పమ్మకి. అప్పమ్మ ఆయనే నమ్ముతుంది, ప్రభువుని నమ్ముదు, బైబుల్ని నమ్ముదు. ఈరోజు బైబుల్ చదివితే బాగు మన అర్థం అవును, వాడు పరలోకానికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, వీడు కనిపించాడా లేదనేది. అమ్మ మీ ఆయన ఆడుకుంటున్నాడు, నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు కాకినాడలో అని అడిగాడట. మొగుడు చచ్చిపోతే భార్య ఏడదండి? అక్కడ ఆడుకుంటున్నాడు సంగతి దీనికేం తెలుసు? అక్కడ ఆడుకుంటున్నాడా కాలుతున్నాడా? అక్కడ ఆడుకుంటున్నాడా కాలిపోతున్నాడా? జాదుగాళ్ళండి ఇలా జాదుగాళ్ళు వీళ్ళంతా, మాయగాళ్ళు, మోసగాళ్ళు. నేను సువార్త చేసేటప్పుడు ఒక జోక్ చెప్పేవాడిని అండి, అంటే మీటింగ్స్లో పెద్ద పెద్ద మీటింగ్స్లో చిన్న జోక్ చెప్పేవాడిని. ఏంటంటే సంఘస్థులు చచ్చిపోయాడట, అంటే ఆడ చెప్పుకున్నదండి, సంఘస్థుడు చచ్చిపోయాడట, నరకానికి వెళ్ళిపోయాడు. నరకానికి వెళ్ళగానే ఈడికంటే ముందు చచ్చిపోయిన పాస్టర్ ఉన్నాడట అందులోను, నరకంలోను. అయ్యగారు మీరా అన్నాడట. ఎవరిని? యాజకుడిని, పాస్టర్ని. అయ్యగారు మీరా? ఒరు బాబు గట్టిగా అనకరా, వెనకాల బిషప్ గారు ఉన్నారన్నట. ఈ ఈడికంటే ముందు వచ్చాడు ఆడు, ఆడి వల్ల కదా వీళ్ళందరూ చనిపోయారు. బిషప్ వాళ్ళేమో పాస్టర్ చేసి పాస్టర్ పాడైపోయాడు, పాస్టర్ వల్ల సంఘస్థుడు పాడైపోయాడు. వీళ్ళు ముగ్గురు కలిసి అక్కడ కలుసుకున్నారు. తన్నుకోవాలి ఇంకా అక్కడ వాళ్ళు, మా కొంప కొర్లేరు చేసావురా నువ్వు, మరి నన్నేమంటావు బిషప్ గారు వాళ్ళు చెప్పమన్నారు చెప్పాను. ఆడెక్కడ ఉన్నాడు?
అడుగు అమ్మోళ్ళు తన్నిని చూసి తప్పించుకుంటున్నాడు. దేవుని పిల్లలారా, బైబుల్ అనేది ఎంత మహాజ్ఞాన గ్రంథమో ఈ ప్రపంచానికి అర్థం కాలేదు నేను పుట్టినంతవరకు. అందుకే శాస్త్రమా, శాస్త్రాలా, ఏం కావాలి బైబుల్ నుంచి? మానవ సమాజానికి అర్థం కానివెన్నో సంగతులు బైబుల్ నుండి బయటపెడుతుంటే నా పిల్లలైన మీలాంటి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది మారుతున్నారా ఈరోజు? పెద్దలు అంటారు, కోడి కూస్తే తెల్లారుతుంది, కుక్క అరిస్తే తెల్లారదు. బండగుర్తు పల్లెలకి మహాజ్ఞానం ఈరోజు లేచింది బయటికి. నీతి సూర్యుని ఉదయింపచేసింది ఈ బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్. చదువుకోండి, బాగా చదువుకోండి, నేర్చుకోండి, మీ పిల్లలకు నేర్పించండి, చనిపోయాక అందరూ స్వర్గంలో కలుసుకోండి. ఇది 60-70 ఏళ్ల జీవితం, ఇది రోగాలు రుష్టిలతో ఉన్న జీవితం, ఇది ఆకలి దప్పులతో ఉన్న జీవితం, ఇవి కష్టాలు కన్నీళ్లతో ఉన్న ఈ జీవితం. ఇది మీరు స్వర్గం అనుకుంటే పొరపాటు. ఈ జీవితం కొరకే మీరు ప్రయాసపడితే తప్పు చేస్తున్నారు. అనంతమైన జీవితం, ఆయుష్కాలం అంతం లేనిది. మొదటివాడును కడపటి వాడును నేనే, ఆది అంతము లేనివాడు నేనే అని చెప్పిన వారు ఎవరో కాదు, నిన్ను కన్న నీ తండ్రి అయిన దేవుడు. అలాంటి వానికి పుట్టిన నువ్వు ఆది అంతం లేనివాడుగానే ఉంటావు, నిరంతరము ఆయన సన్నిధిలో బ్రతికే ఉంటావు. ఆ జీవితాన్ని కోరుకోవడానికి 60 ఏళ్ళు ఫనంగా పెట్టి దేవుని కొరకు శ్రమ పడతావా? ఆ జీవితం కొరకు నీకున్న ఈ 30 ఏళ్ళు పెట్టి దేవుని కొరకు నీ జీవితాన్ని అర్పించి పరలోకానికి చేరుకుంటావా? నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అన్నాడు పౌలు. సిలువులో మరణిస్తూ యేసుప్రభు అన్నాడు, తండ్రి వచ్చేస్తున్నాను డాడీ నీ దగ్గరికి. ఈ లోకంలో అన్నీ కష్టాలే, బాధలే, శ్రమలే, రోగాలే, యాతనలే. ఆ లోకంలో కష్టాలు కన్నీళ్లు లేని లోకం అది, ఉండవు. నీ కన్న తండ్రి నొమ్మును ఆనుకొని సదాకాలము జీవించే నిత్యత్వం అంటారు దాన్ని, ఎవర్ లాస్టింగ్ ప్లేస్. ఉంటావా, వెళతావా? ఇక్కడ బతికి నీ కొరకు చేస్తావా, ఇక్కడ దేవుని కోసం బ్రతిక చేస్తావా? నిర్ణయం మీరు ఆలోచించాలి కదా. ఇలాంటి మహాజ్ఞానాన్ని పట్టణం అంతా ప్రకటించడానికి గ్రేటర్ విశాఖ హైదరాబాద్ తర్వాత అతిపెద్ద పట్టణం ఇదే. ఈ గ్రేటర్ విశాఖలో ఉన్న 2 ఛానల్స్ని వాడుకుంటున్నాం కిందటి వారం నుంచి. మీరు కూడా, మీరు ఏమండి నేను పనిచేయడానికి అవదండి, నేను రోజుకు డ్యూటీకి వెళ్ళాలండి, ఏదండి అంటావా? అయితే నీ కష్టాన్ని నువ్వు దేనికి, ఒక్కొక్క ప్రసంగానికి 3,000 తీసుకుంటున్నారు, ఒక వారానికి 6,000 కట్టాలి, దీనికి 3,000, దానికి 3,000, దేనికి ఎస్టీవీ న్యూస్ ఛానల్కి 3,000 కట్టాలి, విఎల్ మీడియా విజన్, విఎల్ వైజాగ్ లోకల్ ఛానల్కి 3,000 కట్టాలి, 6,000 వారానికి కట్టాలి, ఇస్తారా? మీరు ఎలాగ సువార్తకు చేయలేరు, మీరు ఎలాగ పత్రికలు పంచలేరు, మీరు ఎలాగ మీ గణం విప్పు దేవుని కోసం ప్రకటించలేరు? ప్రకటించేబడిన దానికి సహాయం చేయగలరా? ఎవరో ప్రకటిస్తున్నారు, వాడికి 10 రూపాయలు ఇవ్వండి పర్వాలేదు, నువ్వు చేసినట్టే ఆ 10 రూపాయలు పెట్టుబడి పెడితే నీకు లాభమే. లేదా నువ్వు 1,000 ఇస్తావా, వెరీ గుడ్. లేదా నువ్వు 3,000 ఇస్తావా? ఒక ధనలక్ష్మి అండి ప్రారంభంలో మన్ ఫ్లోర్లో కూర్చుంది, తన కుటుంబం తరఫున 3,000 ఇచ్చిందండి లాస్ట్ సండే 5 to 5:30 ఎస్డీవీ న్యూస్ ఛానల్లో వచ్చింది ప్రసంగం. ఈ వారం మళ్ళీ ఎస్డీవీ న్యూస్ ఛానల్లో వస్తుందండి. బాబ్జీ సుజాత వాళ్ళ కష్టం, ఈవేళ విఎల్ ఛానల్ మీడియా విజన్లో వస్తుంది, విఎల్ ఛానల్ లోకల్ ఛానల్ వైజాగ్ ఛానల్, అందులో స్త్రీలు వేసిన డబ్బు, స్త్రీల కూటం వాళ్ళు ఇచ్చిన డబ్బు. మీరు కూడా పారిభాగస్తులు ఎందుకు అవ్వకూడదు? విశాఖపట్నం అంతా మీరు వెళ్ళి కరపత్రాలు పంచలేరు, పత్రికలు ఇవ్వలేరు, వాక్యం చెప్పలేరు, మీరు వెళ్ళి చెప్తానంటే వింటారా అండి వాళ్ళు? ఒక హాస్పిటల్కి వెళ్ళి దేవుని వాక్యం చెబుతామంటే ఇప్పుడు డాక్టర్స్ రౌండ్ ఉన్నా మీరు ఎవరు లోపలికి రాకూడదు బయటికి పోండి అంటున్నారు. ఒక పాఠశాలకి వెళ్ళి దేవుని జ్ఞానం పిల్లలకు చెబుతామంటే మా బట్ టైమింగ్లో మీరు రాకూడదు బయటకు వెళ్ళిపోండి, ఇక్కడ మతప్రచారం చేస్తున్నారు ఏంటంటున్నారు? సువార్త ప్రకటించడానికి అతి కష్టమైన కాలం వచ్చింది ఈరోజు. మీరు వెళ్ళనవసరం లేదు, మీరు వెళ్ళి చెప్పనవసరం లేదు, మీరు వెళ్ళి చెప్పేటంతట పని, మీరు పని చేసి వచ్చిన కష్టాన్ని ఇవ్వండి. ఎంతైతే అంత ఇవ్వండి, 10,000 ఇవ్వండి. మాకు కాదు, మేమేం తీసుకోమండి దాన్ని, మాకేం లోటు లేదండి ఈరోజు, నాకు ఏమీ లోటు లేదు.
మీ దేవునికి ఇవ్వండి, మీ దొంగ పాస్టర్లు తినేస్తాం అనుకుంటున్నారేమో, మాకు అవసరం లేదండి, నేనే ఇస్తానండి 1000 రూపాయలు, మీరు ఇచ్చేదానికంటే ఎక్కువ డబ్బు ఇచ్చేది నేనే, ఇవ్వండి. 10 ఇస్తారా, 100 ఇస్తారా, 50 ఇస్తారా, 100 ఇస్తారా, 1000 ఇస్తారా, 500 ఇస్తారా, కవర్ల కింద ఉన్నాయి, వాటి మీద ఒకటే రాసి ఉంటుంది, ఇప్పుడు మీకు కావలసి ఇప్పుడు కూడా ఇస్తారు చందాలు ఎత్తేటప్పుడు. మేమును ఈ టీవీ పరిచర్య కార్యక్రమంలో పాలిభాగస్థులమే అని ఒక కవర్ వస్తుంది, వైట్ కవర్, అందులో పెట్టండి, మీ పేరు రాయండి, మీ సెల్ నెంబర్ రాయండి, మీకోసం ప్రార్థన చేస్తారు పిల్లలు యవనస్తులందరూ. మీ వలనే సువార్త ప్రకటింపబడుతుంది గ్రేటర్ విశాఖపట్నంలో, నా వలన సువార్త ప్రకటింపబడుతుందని చెప్పుకోవచ్చు గుండె మీద ధైర్యంగా, మీరు చేతులు ఎత్తి మీరు ఎవరికైనా చెప్పనవసరం లేదు. హిందువుల దగ్గరికి వెళ్తే వాడు రానివ్వరు, హైందవుల దగ్గరికి ఇస్లాం వాళ్ళ దగ్గరికి వెళ్తే వాడు రానివ్వరు, ఎవరి దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని రానివ్వరు, రండి కూర్చోండి అన్నారు. కానీ అదే టీవీ ద్వారా ప్రసారం జరుగుతుందంటే ప్రతి వాడు తెలుస్తాడు మన గురించి, ఎందుకంటే చాలా బాగా చెప్తున్నారండి అని. అందరిలాంటి కాదు మన బోధ, యేసు ప్రకటించిన స్వచ్ఛమైన బోధ. ఓకేనేనా? హ్యాపీయా? మళ్ళా చెప్తున్నాను ప్రకటన, వేషధారణ క్రైస్తవ్యం క్రీస్తుకి అవమానం. ఎస్డివి న్యూస్ ప్రతి ఆదివారం 5:30 to 5:30 వరకు, వైజాగ్ విఎల్ మీడియా విజన్, విఎల్ వైజాగ్ లోకల్ ఛానల్ 5:30 to 6 వరకు, 1:05 to 5:30 ఎస్డివి న్యూస్, 1 విఎల్ లోకల్ ఛానల్ మీడియా విజన్ వాళ్ళదే 5:30 to 6 వరకు. మీరు కూడా పాలిభాగస్థులు కండి, ఈ ప్రోగ్రాం ఆక్కుంటా చూడండి. విశాఖపట్నంలో 100,000 మంది కళ్ళు తెరవాలి, మనం తెరిపించాలి, మనం వాక్యం చెప్పి తెరిపిద్దాం. ఎందుకంటే మన పాటలే ఆశ్చర్యం, మన సవాళ్ళే ఆశ్చర్యం, మన పాఠాలే ఆశ్చర్యం. చూడని వాడు కూడా చూడాలి, పట్టణం అంతా అల్లకల్లో అయిపోవాలి, ఎంత మంచి జ్ఞానం అని అనాలి. అలా అనటానికి నీ కష్టాన్ని, నీవు చెమటోడ్చి సంపాదించిన నీ రూపాయిని అందులో వేయి.